मल्ली ज्ञापक लेदा లారీ ప్రమాదంలో అబ్బా ఏ అతని కోసం కృష్ణమూర్తి రాలేదు కదా కృష్ణమూర్తి ఎవరతను మళ్ళీ నిన్ను వెంటాడుతూ లారీ కింద పడి అప్పు చచ్చాడని ఊరంతా అంటున్నారు ఏమైనా నా సందేహం తీరింది నా భర్త మిమ్మల్ని చూడాలన్నారు ఆయన ఇక్కడికి తీసుకొచ్చాను భర్త నీకు పెళ్ళైందా నీ భర్త నన్ను ఎందుకు చూడాలి అయ్యా మీ ద్వారా నాకు అడ్రస్ తెలియాలి ఎవర్ అడ్రస్ నాకు భయపడి పారిపోయి దాక్కున్నా మీ బాస్ వరహాల్ రావు అడ్రస్ సార్ మీరా నేనే వరహాల్ రావు ఎక్కడ దాక్కున్నాడో మర్యాదగా చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళు లేదా పోలీసులకు ఫోన్ చేస్తాను చంపడానికి నేను ఇక్కడికి రాలేదు వరహాలరావు ఎక్కడ దాక్కున్నాడు చూడు ద్రోహం తలుచుకుని నేను రోజు చేస్తున్నాను నాకంటూ ఉన్నది నా కూతురు ఒక్కటి మిమ్మల్ని చూపించకపోతే నా బిడ్డను చంపేస్తానని బలహాలుగా నన్ను బెదిరించాడు వాడికి భయపడి మిమ్మల్ని ఎక్కించాను నన్ను క్షమించండి సార్ నా కూతురుని ఎలాగైనా కాపాడండి సార్
చూస్తున్నానో ఈ పాప మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఏడుపే మానేసింది ఈ పాప ఏడవదు అనుకుంటానో వద్దు మల్లి ఏ బిడ్డ ఏడవకుండా ఉండకూడదు దాన్ని ఏడవని బాగా ఏడవని దీన్ని ఏడిపించాలా ఏమంటున్నారో మల్లి దేవుని సృష్టిలో పుట్టగాని అందరూ పిల్లలు ఎందుకు ఏడుస్తారో తెలుసా ఊహ తెలియని వయసులోనే ఏడ్చేయాలి లోకం తెలిసిన తర్వాత నవ్వుతూ బతకాలని మా అమ్మ నాతో తరచూ చెప్తుండేది రే కృష్ణమూర్తి నువ్వు చిన్నతనంలో ఏడవలేదురా ఏడ్చిందే లేదురా అని ఆ రోజు నేనెంతో గర్వపడ్డాను ఈరోజు అన్నిటికీ కలిసి ఓ విచిత్రం చూశావా నీ మామ కోసం వచ్చాను నువ్వు నాకు దొరికావు రాకీ కోసం వెళ్ళాను ఈ బిడ్డ నాకు దొరికింది నాకిప్పుడు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు ఉన్న వాళ్ళంతా నువ్వు ఈ బిడ్డే నాన్న వాళ్ళందరినీ దూరం చేసి నేను కల్లో కూడా ఊహించని కొత్త బంధాలు ఆ దేవుడు నాకు ప్రసాదించాడు నేనిప్పుడు రఘు కోసం వెళ్తున్నాను అక్కడ నాకెవరు దొరుకుతారు హలో హలో నేను రఘుని మాట్లాడుతున్నాను ఐగర్ని పిలువు కొంచెం ఉండు రఘు మాట్లాడుతున్నాడు రఘు మాట్లాడుతున్నాడు రఘు మాట్లాడుతున్నాడు రఘు ఫోన్ చేశాడు ఈ ఫూల్ ఎందుకురా ఫోన్ చేస్తుంటాడు హలో అప్పు చచ్చాడు రాకీ చచ్చాడు ఇద్దరు యాక్సిడెంట్ లో పోయారన్నారు కానీ నా దృష్టిలో మాత్రం ఆ రెండు చావులకి కృష్ణమూర్తే కారణం వాడు ఇక్తిగా వాళ్ళని చంపేశాడు ఇక నేనే మిగిలాను అయితే నన్నేం చేయమంటావు నాకు మీరే భద్రత కల్పించాలి నువ్వు మీ నాన్న కన్నా ప్రశ్నకి డబ్బు కావాలన్నావు ఇచ్చాను నేనెవరికీ తెలియకుండా ఇక్కడ దాక్కుంటే నువ్వు అనవసరంగా ఫోన్లు చేసి నన్ను బయట పెట్టేలాగున్నావే ఇలా చూడు ఒక మంచి అధికారిని నేను పట్టించింది మా నాన్నకి కంటి చూపు రావాలని ఆయనకు ఆపరేషన్ పూర్తయి కళ్ళు తెరిచేటప్పుడు నేను బ్రతికుండాలి మర్యాదగా నాకు భద్రత కల్పించు లేదా వెంటనే నిన్ను బయట పెట్టేస్తాను అయ్యయ్యయ్యో తొందరపడుతున్నావే తొందరపడుతున్నావే నువ్వు నాకు ఎన్ని మహోపకారాలు చేశావు నీకు భద్రత ఇవ్వకుండా ఉంటానా ఎవరికీ తెలియకుండా రాత్రికి బయలుదేరి ఇక్కడికి వచ్చాయి మీ నాన్నకి కళ్ళు దొరికాక ఆపరేషన్ పూర్తయిపోయాక ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంతవరకు ఇక్కడే ఉండొచ్చు ఏమంటావు మెనీ థ్యాంక్స్ సార్ మన రఘు కైలాసం వెళ్లేందుకు టిక్కెట్ కావాలన్నాడు నేనన్నాను రైలు కిందో బస్సు కిందో పడితే టిక్కెట్ ఈజీగా దొరుకుతుంది అన్నాను అయ్యయ్యో వద్దండి మీ చేతుల మీదుగానే బ్లాక్ లో పోతాను అని పట్టు పట్టాడు సరే రాత్రి నా కోసం వస్తున్నాడు దారిలోనే స్ట్రక్చర్ తీసుకురండి త్వరగా బయట నింపండి త్వరగా రండి ఇంతకు ముందు చనిపోయిన ఇద్దరు కృష్ణమూర్తి ఆఫీసులో పనిచేసేవాళ్లేగా అవును సార్ అప్పు ఆఫీసులో ప్యూన్ రాకీ ఆఫీసరే ఇతను కూడా ఆఫీసరే కృష్ణమూర్తి తప్పించుకున్న తర్వాత వీళ్ళిద్దరూ చనిపోయారంటే మిగతా ఇద్దరు చనిపోయింది యాక్సిడెంట్ లో అని చెప్పడం మనకదొక సాకు ఇంత పెద్ద డిపార్ట్మెంట్ ని ఒక వ్యక్తి మోసగించాడంటే అది మనకే అవమానం ఈ ప్రకారమే జరిగితే ప్రజలకు మన మీద గల నమ్మకం పోతుంది కృష్ణమూర్తి యొక్క జాడ తెలిపిన వారికి 50,000 రూపాయల బహుమానం అని పోస్టర్స్ అంటించండి ఎస్ సార్ సార్ మీకు ఫోను సార్ మెంటల్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది కృష్ణమూర్తి తల్లి చనిపోయారట మనకి బాడీ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్ ఆవిడ కళ్ళు దానం చేశారట అవి రిమూవ్ చేశాక మన హ్యాండ్ ఓవర్ చేస్తారు అలాగే కృష్ణమూర్తి తల్లి చనిపోయిన వార్త వెంటనే పేపర్లో పబ్లిష్ చేయించండి తల్లిని దహనం చేయాలంటే కృష్ణమూర్తి మనకు సరెండర్ కావాలని ప్రకటించండి ఆ వార్త చదివి కృష్ణమూర్తి ఖచ్చితంగా మనకు సరెండర్ అవుతాడు మరునాడు ఉదయం 10 గంటల వరకు ఎదురు చూస్తామని ముఖ్యంగా రాయండి ఎస్ సార్ ఏమిటండి తల్లి గతించిందని పత్రికలో చదివి తెలుసుకునే స్థాయికి నేను పాపాత్మున్నయ్యాను మళ్ళీ రోజు నాకు అన్నం పెట్టే తల్లికి అంత్యక్రియలు చేయకుండా చేశాను
మా అమ్మ దహనాన్ని పోలీసులు నాకు వలగా వేశారు. నేను వాళ్లకు సరెండర్ అయితేనే మా అమ్మకు కొరివి పెట్టడానికి ఒప్పుకుంటారట. ఇప్పుడు ఏం చేయబోతారో? ఎవరు బయట వాళ్ళు దహనం చేస్తే నా తల్లి ఆత్మకు శాంతి కలగదు. ఖచ్చితంగా నా తల్లికి నేనే కొరివి పెడతాను. మరైతే పోలీసులకి లొంగిపోతారా? పోలీసుల సవాల్ని ఛాలెంజ్ చేస్తున్నాను.